భారతీయ జనసంఘ వ్యవస్థాపకులు స్వర్గీయ డాక్టర్ శ్యాంప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా కొల్చారంలో బలిదాన్ దివాస్ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. కొల్చారం శక్తి కేంద్రం ఇన్ఛార్జ్ మరియు బీజేపీ మండల ఉపాధ్యక్షులు డొంకెన మల్లేష్లు మాట్లాడుతూ, ఆయన మన దేశంలో కాశ్మీర్లో రెండు జెండాలు, రెండు విధానాలు, ఇద్దరు ప్రధానులు ఉండడం సబ్బు కాదని, ఇది చట్ట విరుద్ధమని, ఇది నచ్చకనే తాను ఉద్యమం చేస్తూ తన ప్రాణాలను సైతం బలి ఇచ్చిన గొప్ప వ్యక్తి అని, అతని కల ఆర్టికల్ 370 రద్దు చేయడంతో తీరిపోయింది. ఇదే ఉత్సాహంతో ప్రతి బీజేపీ కార్యకర్త తెలంగాణలో బీజేపీ జెండా ఎగరడం కోసం పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పాల్వంచ రాజశేఖర్, జిల్లా ఐటీ సెల్ కో కన్వీనర్ చౌరిగారి భాస్కర్, కొల్చారం బూత్ కమిటీ అధ్యక్షులు తమ్మలి సంతోష్, తిమ్మన్న గారి అనిల్, డొంకెన స్వామితో పాటు మండల నాయకులు ముత్యం రఘుకుమార్, కమ్మరి హరీష్, సాయం సృజన్, పాల్వంచ దుర్గప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రెండు జెండాలు, రెండు ప్రధానులు, ఇద్దరు ప్రధానులు, రెండు జెండాలు, ఇది మనకు నడవై ఒకే దేశం ఒకే జెండా అనే నినాదంతో ఆయన ప్రాణత్యాగం చేశారు. కాబట్టి మనము ఆయన దేశం కోసం చేసిన ఈ త్యాగాన్ని మనం స్మరించుకుంటూ ఈరోజు ఆయన వర్ధంతిని మన కొల్చారం మండల కేంద్రంలో నిర్వహించడం జరుగుతుంది. భారత్ మాతాకి జై. భారత్ మాతాకి జై.